అధ్యక్ష ధన్యవాదాలు. అంబేద్కర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్థికవేత్త, సంస్కరణవేత్త, న్యాయవేత్త, రచయిత, బహుముఖ శాస్త్రజ్ఞుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఫ్రీడమ్ ఫైట్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరం, బట్ ఇట్ నీడ్స్ ట్రూయెస్ట్ కైండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్రాన్స్ఫార్మ్డ్ దిస్ కంట్రీ ఇంటు ఏ ఫ్రీడమ్ విచ్ హోల్డ్స్ ట్రూ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కటి స్వాతంత్రం కోసం ఈ దేశానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎనలేనిది. చాలామంది అంబేద్కర్ గారు అంటే రిజర్వేషన్ అనుకుంటారు, అది ఒక భాగం మాత్రమే. ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు. అందుకనే గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా ఎవరంటే నన్ అదర్ దాన్ బిఆర్ అంబేద్కర్, అంతకు మించి ఎవరికీ లేదు. ఆయన్ని ప్రపంచ మేధావిగా ప్రపంచమే గుర్తించింది. ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్ని అవమానాలకి గురైనప్పటికీ, భారతదేశానికి సంబంధించి, భారత పౌరులకి సంబంధించి సమానత్వాన్ని, న్యాయాన్ని, స్వేచ్ఛని, సౌభ్రాతృత్వాన్ని, వ్యక్తిగత మర్యాదని ఏ మేరకు చేయగలగలో ఆ మేరకు చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఆ రంగంలో ఆయనది ప్రత్యేకమైనటువంటి ముద్ర. కాశ్మీర్ తీసుకోవచ్చు, నిన్నటిగాక మొన్న మనం చూసినటువంటి మహిళా బిల్లు కావచ్చు, ఏదైనా సరే మీరే రంగానైనా తీసుకోండి, ప్రతి రంగంలో కూడా ఆయన ఈ దేశానికి, ఈ దేశ పౌరులకి, ఈ దేశ అభివృద్ధికి, ఈ సమాజ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. అలాంటి వ్యక్తికి విజయవాడ నగర బొడ్డున నడిబొడ్డున, ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లా స్వరాజ్ మైదాన్లో ఆయన విగ్రహాన్ని పెట్టి దాన్ని బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ